కోనేరు కోనప్పకు సంబంధించి సిర్పూర్ నియోజకవర్గంలో ఓటర్ల అభిప్రాయాలను ఓసారి చూద్దాం. ఆయనకు ఉన్న అనుకూల ప్రతికూల అంశాలను పరిశీలిద్దాం. ముందుగా కోనేరు కోనప్పకు సంబంధించినటువంటి ప్లస్ పాయింట్లు గమనించే ముందు ఈయన కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. మరి కోనప్పకు సంబంధించిన ప్లస్ పాయింట్స్ ఏంటో ముందుగా కనుక మనం పరిశీలించినట్లయితే, 3 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తద్వారా ఆ నియోజకవర్గంలో పూర్తిస్థాయి పట్టునైతే కొనసాగిస్తున్నారు. ఇది ఆయనకు ప్రధానంగా కలిసి వచ్చేటటువంటి ప్లస్ పాయింట్. నెక్స్ట్, ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగిస్తున్నారు, నిత్యం అందుబాటులో ఉంటారు అనేటటువంటి అభిప్రాయాన్ని అయితే సంపాదించుకున్నారు. నెక్స్ట్, సామాజిక సేవా కార్యక్రమాల విషయానికి వస్తే కోనేరు ఫౌండేషన్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పేదలకు ఆహారాన్ని అందజేస్తూ అన్నదాతగా ఆ నియోజకవర్గంలో పేరు సంపాదించుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. పేద జంటలకు పెళ్లి సమయంలో తాలిబొట్లను కూడా పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆయన పట్ల ప్రజలను దగ్గరికి చేసేటటువంటి అంశాలు. నెక్స్ట్, కాగజ్నగర్లో 30 పడకల ఆసుపత్రిని 100 పడకలకు పెంచడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించారు. ఇది కూడా పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సిర్పూర్ పేపర్ మిల్లు పునః ప్రారంభించేలా కృషి చేయడం చేశారు అనేటటువంటి పాజిటివ్ అభిప్రాయం తన పట్ల అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇక కోనేరు కోనప్పకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ని ఒకసారి పరిశీలిద్దాం. నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు అనేటటువంటి అసంతృప్తిని అయితే సర్వేలో పాల్గొన్నటువంటి ప్రజలు వెలిబుచ్చారు. నెక్స్ట్, ఇక పర్సనల్గా చూసుకున్నట్లయితే వ్యక్తిగత ఇమేజ్ ఉన్నప్పటికీ తరచూ పార్టీలు మారుతారు అనేటటువంటి ఒక అపవాదునైతే ఆయన పట్ల వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్, ఇంకా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ పూర్తయిన పనులు మొదలు పెట్టలేకపోవడం కూడా ఈయన పట్ల ఒక మైనస్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. ఇది కోనప్పకి సంబంధించినటువంటి రాజకీయంగా ప్లస్లు మైనస్.